హాయ్ హలో నమస్తే ముందుగా మీ అందరికి గుడ్ మార్నింగ్ అభిరుచి అల్పాహార రుచులు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు మీరు చాలా చాలా వెయిట్ చేస్తూ ఉంటారు మన కాఫీలకి టిఫిన్లకి అని మా గురుగారు చెప్తూ ఉంటారు అది ఎంతవరకు నిజం అనేది మా గురుగారికి తెలియాలి అది నిజమే నిజమే ఎగ్జాక్ట్లీ నిజంగా నిజమే సో థాంక్యూ సో మచ్ ఫర్ దట్ అండ్ ఈ రోజు కూడా మిమ్మల్ని హుషారుగా తయారు చేసి గంతులు గంతులు వేయించడానికి మా గురుగారు రెడీగా ఉన్నారు ఏం కాఫీ మంచి కాఫీతో రెడీగా ఉన్నాను నేను ప్రతిరోజు మంచి కాఫీ ప్రతిరోజు మంచి కాఫీ చేస్తాను ఇవాళ అంతకు మించి మంచి కాఫీ చేయబోతున్నాను అచ్చా అంతకు మించి ఆ కాఫీ పేరా అది అంతకు మించి ఇంకా కాఫీ పేరు పెట్టడం జరగలేదు అంటే ఫ్యూచర్ లో ఏమైనా పెట్టాల్సి వస్తుందో తెలియదు బట్ ఇవాళ నేను చేయబోయే కాఫీ ఏంటి అంటే ప్లెయిన్ హనీ కాఫీ ఓకే అంటే హనీ వేసుకొని చేతిలో నాకేసి కాఫీ తాగాల అంటే నువ్వు అలా తాగుతావు కానీ నేను చేసే కాఫీ అలా తాగకూడదు ప్లెయిన్ హనీ కాఫీ ఎలా ఉంటుందో అలా తాగుతారు అన్నమాట ఓకే సో ఇంకా ఎలా ఉంటుంది ఇంకా ఇంకా డీటెయిల్ గా చెప్పమంటే ఇప్పుడు ఇక్కడ చెప్పరు నేను చేసి చూపిస్తాను అర్థమైంది మాకు చలో ఓకే నేను చెప్పినట్టుగా ప్లెయిన్ హనీ కాఫీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడే ఉన్నాయి చాలా సింపుల్ సుగంధ ద్రవ్యాలన్నీ తీసుకొచ్చి పెట్టాను ఈజీ వీజీ కాఫీ ఆ సుగంధ ద్రవ్యాలు ఇది సుగంధ ద్రవ్యాలు అది తెలివితేటలోంచి ఎక్కడికో వెళ్ళిపోయారు అక్కడ ఉన్నారు ఇప్పుడు అక్కడ నుంచి దించాలంటే కొంచెం కష్టం దించలేవు నీ వల్ల కాదు సరే ఇప్పుడైతే మనం ఏం వాడుతున్నాం అంటే ఇది జాజికాయ పొడి జాజికాయ తీసుకుని ఒక గ్రేటర్ తీసుకుని దాన్ని బాగా గ్రేట్ చేసి జాజికాయ తీసుకుని గ్రేటర్ లో ఇలా ఇలా అనాలంటే అది ఎలాగ తెలియాలి అంటే తెలుస్తుంది అంటే నీకు తెలియకపోవచ్చు మా ప్రేక్షకులు చాలా మేధావులు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది నేను అంటే నువ్వు వాళ్ళకంటే అంతకు మించి అంతకు మించి మేధావి సో జాజికాయ పొడి చెక్క దీని ఎందుకు పొడి చేయలేదు చెక్కను పొడి చేయక్కర్లేదు ఈ చెక్క ఫ్లేవర్ వస్తే చాలు పొడి చేయక్కర్లేదు మరి చెక్కని ఎగ్జాక్ట్లీ మీకు వచ్చే క్వశ్చన్స్ అన్ని నేను అడుగుతున్నాను అన్నమాట ఇక్కడ సో మీరు అలా కూల్ గా ఉండండి నేను అడుగుతా ఇప్పుడు దాని ఎందుకు పొడి చేయలేదు అంటే పొడి చేయొద్దు పొడి చేయక్కర్లేదు దీని ఫ్లేవర్ వస్తే చాలు మనకి పొడి చేయక్కర్లేదు ఇది వెనీలా ఎసెన్స్ ఇది మామూలుగా సూపర్ మార్కెట్ అలా గడ్డల్లా పెట్టుకోలేదు గడ్డల్లా అంటే ఐస్ క్యూబ్స్ లో పెట్టుకోవాలనా నీ ఉద్దేశం ఏంటి ఓకే సో వెనీలా ఎసెన్స్ మనకి స్టోర్ లో దొరుకుతుంది తెచ్చి పెట్టుకోవాలి సో ఇవన్నీ మిక్స్ చేసి మనం ఇప్పుడు మనం అంటే మా గురువు గారి ఆధ్వర్యంలో కాఫీ తయారు చేసుకోబోతున్నాం అన్నమాట కాఫీ లవర్స్ అందరూ బి రెడీ రెడీగా ఉన్నారు సో ఇది కాఫీ పొడి గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇది హనీ చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు అది కాఫీ హనీ అండ్ పాలు గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఓకే స్టార్ట్ చేస్తాం సో పాలు ముందే మనం మరగపెట్టి దాన్ని చల్లబెట్టి రెడీ చేసి పెట్టుకున్నాం అన్నమాట కొంచెం టైం సేవ్ కోసం అండ్ పచ్చిపాలు కాదు పాలు మరగపెట్టి రెడీ చేసి పెట్టుకోండి మిగతా ప్రాసెస్ అంతా చూడండి స్టవ్ ఆన్ చేసి గంట అయింది ఏం చేయాలి నీళ్లు పోయాలి స్టవ్ మీద కాదు పాట్ లో చెప్పాలి క్లారిటీగా మాకు మరి ఇంత క్లారిటీ నేను ఇవ్వలేను పార్కు ఇది ఇప్పుడే కదా పోసే అప్పుడే దాన్ని కలిపేయాలా కొంచెం దానికి మంట రాయించి నీళ్లు ఎంత వరకు పోసావో చెక్ చేస్తున్నాను ఓకే ఓకేనా కవర్ చేసుకోవడంలో బాగా ముందున్నారు ఈ మధ్య ఓకే నీళ్లు కొంచెం సలసలసల మరిగిన తర్వాత మనం జాజికాయ పొడి చెక్క అండ్ వెనీలా ఎసెన్స్ వేయబోతున్నాం వేయాలి దాంట్లో ఎస్ చల్లార్చాల్సిన అవసరం లేదు వేడిగానే ఉంటుంది ఇది హాట్ కాఫీయే మనం ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ మాన్సూన్స్ లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి వేడివేడిగా తాగాలనుకుంటారు అందరూ సో హాట్ కాఫీ అన్నమాట ఫుల్గా పెడితే మరుగుద్ది సో ఇన్ని వేల కాఫీలు మనం తయారు చేసుకున్నా ఇంకా కాఫీలో కొత్త కొత్తగా రకరకాలు వస్తున్నాయంటే చిన్నప్పుడు అయితే కాఫీ అంటేనే ఒక్కటే కాఫీ అందరూ కొంచెం కాఫీ పౌడర్ కాస్తంత చక్కెర అదే పంచదార వేసుకొని తాగాలి అని అనుకునేవాడు కానీ ఇన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చా అని ఇప్పుడే తెలుస్తుంది అండ్ ఈ మధ్య కాలంలో అందరూ రెగ్యులర్ కాఫీలని తాగడానికి ఇష్టపడడం లేదు సంథింగ్ డిఫరెంట్గా ఉండే చాక్లెట్ కాఫీస్ కానీ ఇలా హనీ కాఫీస్ కానీ సో ఇలా తాగుతూ ఉన్నారు కాబట్టి సో మీరు డెఫినెట్గా అవన్నీ నోట్ చేసి పెట్టుకొని తయారు చేసుకోవడం అండ్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి తయారు చేసి ఇవ్వడం కూడా చేస్తూ ఉండొచ్చు ఓకే నీళ్ళు కొంచెం మరిగాయి జాజికాయ పొడి జాజికాయ అంటే మనకి మసాలాలు వాటిలో వాడుతూ ఉంటారు అదే జాజికాయ దాన్ని కొంచెం నీట్గా పొడి చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడన్నా ఇలా వాడుకోవచ్చు చెక్కను కూడా మసాలా వాటిలో వాడుతూ ఉంటాము చెక్క అలాగే కొద్దిగా వెనీలా ఎసెన్స్ సో ఈ మరుగుతున్న నీటిలో
ఒక స్పెషల్ డికాషన్ లా ఉంది నాకు తెలుసు. ఒక పక్క ఇది మరుగుతూ ఉంటుంది, ఇంకో పక్క నేను ఏం చేస్తున్నాను అంటే సో బాగా మరిగితే నీళ్ళు బాగా మరిగాయి అనుకోండి, సో మనం ఇవన్నీ వేసాం కాబట్టి దాంట్లో ఫ్లేవర్ అంతా దిగాలి అంటే కొంచెం ఎక్కువగానే మరగాలి. సో సిమ్లో పెట్టుకొని బాగా మరిగించుకుందాం. ఇంకొక స్పూన్ కావాలా? స్పూన్ ఫస్ట్ పాలు. సో మరిగించి చల్లార్చి పెట్టుకున్న కొన్ని పాలు, తేనె, దాంట్లో తేనె. ఆ పాలు మనం ముందుగానే మరిగించి చల్లార పెట్టుకున్నాము. సో ఇది ప్లెయిన్ తేనె కాఫీ కాబట్టి తేనె కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. అండ్ కాఫీ పొడి స్పూన్ ఏమన్నా? స్పూన్. ఇది కలుపుతూ ఉండండి, లేదంటే మళ్ళీ పొడి పొడిలో ఉంటుంది. ఓకే, సో ఇంకొంచెం వేస్తా ఫైనల్గా, అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం. యాక్చువల్గా ఇప్పుడు కాఫీ అంటే నీళ్ళు పెట్టేసి దాంట్లో కొంచెం పంచదార పోసేసి కాఫీ పౌడర్ పోసి కాసేసుకొని తాగేయచ్చు, కానీ ఇక్కడ మనం ఇలా ఎందుకు ప్రాసెస్ చేస్తున్నాం అంటే సో ఇలా ప్రాసెస్ చేయడం వల్ల కూడా సో కాఫీ టేస్ట్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అండ్ సో ప్రాసెస్ తెలుసుకొని మీకు నచ్చినట్టు చేయకుండా ఇలాగే ఇప్పుడు సో నీళ్ళల్లో మనం ఈ చెక్క ఈ పౌడర్ అన్నీ ఎలా మరగబెట్టామో మరగబెట్టుకొని అండ్ సైడ్లో సో స్ట్రక్చర్ అంటే ఒక క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలా పాలు, కాఫీ పొడి అండ్ తేనె ఈ మూడు మిక్స్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. కొంచెం బాగా కలిపితే ఆ క్రీమీ స్ట్రక్చర్లో వచ్చినప్పుడు అది ఇంకా టేస్ట్ పెరుగుతూ ఉంటుంది. కలపాలి బాగా. ఏంటి ఓపిక లేనట్టు? రోజు 4-5 పూటలు భోజనం చేస్తారు మా గురువు గారు, అయినా సరే ఎలా డల్గా కలుపుతూ ఉంటారు. అంటే స్టార్ట్ చేసావా? ఇంకా స్టార్ట్ చేయలేదు, ఏంటా అని వెయిట్ చేస్తున్నా. అంటే మనం నిండుగా పోసాం కదా, అదే పనిగా గట్టి గట్టిగా కలిపేసాం అంటే ఇలా కలిపితే చిమ్మే అవకాశాలు, నురగలు వచ్చి దాన్ని మిక్స్ అవుతుంది కదా. కలిపి అది ఎవరో అన్నారంట నెత్తి మీద ఏదో ఉందంటే నువ్వే తీసే అన్నారంట. అలాంటివన్నీ నువ్వే అంటుంటావు, ఎవరు ఎందుకంటారు? నెక్స్ట్ ప్రాసెస్. ఆహా, ఈ స్మెల్ చూస్తుంటేనే చాలా బాగుంది. సో అలా తాగాలనిపిస్తుంది. పాలలో ఏదో ఒక స్పూన్ వేసుకోవచ్చు కదా సరదాగా. ఇలా కోల్డ్ కాఫీ తాగినట్టే ఉంది, దీంట్లో ఇంకేం తగ్గింది? హనీ అంటే చాలా తీపిగానే ఉంటుంది. కాఫీ పొడి వేసుకున్నాం, పాలు మరిగి పెట్టినవే. సో ఓవరాల్ గా ఇలా తాగేయచ్చు, కానీ మనం తాగి టేస్ట్ బార్గో ఇలా ఇలా ఎలా ఉందో తాగా, అంటే హనీ సరిపోయిందో లేదో చూద్దాం. నా బ్యాంక్ అకౌంట్లో ఉన్న 23 రూపాయలు ఏదైనా ఆశ్రమానికి చెందేలా. 23 రూపాయలతో ఏమీ అవ్వదులే కానీ అక్కడ చెప్పు. ఆహా బాగుందా? ఒక స్ట్రాంగ్ టేస్ట్లో తీపిగా భలే ఉంది. ఇంకొంచెం హనీ యాడ్ చేయమంటావా? సరిపోతుంది, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే నాకు వడగొట్టేది. ఎందులో వడగొడతారు? దీంట్లోనా? అందులో వడగొడతాం. సో ఈ నీళ్ళల్లో అవన్నీ బాగా మరగడం వల్ల ఏంటి అంటే ఆ వాటర్ జాజికాయ చెక్క వాటర్ లా తయారైంది. అండ్ దాంతో మనం ఎసెన్స్ కూడా వేసాం, వెనీలా ఎసెన్స్. ఓకే, సో ఇది కూడా తాగి రుచి మీరు తాగండి. ఇది నేను ఇందాక తాగాను కదా, ఇది తాగక్కర్లేదు. ఇది డైరెక్ట్ కలిపేయడమేనా? కప్పుల్లో వేసుకోకర్లేదా? ఇందులో వేసేస్తా. అంటే దాన్ని కప్పులో వేయడం మళ్ళీ కష్టం అవుద్ది కదా. పర్వాలేదు, నాకు కష్టం అంటూ ఏమైనా ఉంటుందా? అసలు నేనేమైనా కష్టపడతాను. మీరు కానీ ఒక చిటికేస్తే అంతే. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి కప్లో సర్వ్ చేద్దాం. ఓకే, సో ఇంకొంచెం వేడి అయితే బాగుంటుందేమో. మనం ఈ తొరిపి ఇదంతా చేసేసరికి కొంచెం చల్లగా అయింది, అందుకే నేను మళ్ళీ టీ పాట్ కాఫీ వేసి టీ పాట్ లో వేయడం జరిగింది అన్నమాట. కప్పులు ఇచ్చేసేనా? ఫుల్ పెట్టుకుందాం. ఏ కప్ కావాలి? త్వరగా చూస్ చేసుకో. నాకు రెడ్ కావాలి. ఇంకా నేను చూస్ చేసుకోవడానికి ఏముంది? ఓకే, సో రెడీ అయిందా? ఆఫ్ చేసేసుకుంటున్నాను, ఇప్పుడు సర్వ్ చేసుకుంటాను. వేడిగా ఉంటుంది, జాగ్రత్త పట్టేసుకున్నారు. అచ్చు కాఫీ కలర్లో, మంచి కాఫీలో ఉంది. కాఫీ కాఫీ కలర్లో ఉండకపోతే నా కలర్లో ఉంటుందా? ఓకే ఓకే, చూసారు కదండి ప్లెయిన్ హనీ కాఫీ రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో అండ్ ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ అంతా మరొకసారి చూద్దాం. ప్లెయిన్ హనీ కాఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాఫీ పొడి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు, తేనె 1/2 కప్పు, చెక్క 1 టేబుల్ స్పూన్, జాజికాయ పొడి 1 టేబుల్ స్పూన్, వెనీలా ఎక్స్ట్రాక్ట్ 1/2 టేబుల్ స్పూన్.
ప్లెయిన్ హనీ కాఫీ తయారు చేసుకునే విధానం. ముందుగా టీ పాన్ లో నీళ్లు పోసుకుని కాస్త మరిగించుకుని జాజికాయ పొడి, చెక్క, వెనీలా ఎసెన్స్ వేసి మరి కాస్త మరిగించుకోవాలి. ఆ తర్వాత వడగొట్టుకోవాలి. ఒక బౌల్ లో పాలు, తేనె, కాఫీ పొడి వేసి బాగా కలుపుకుని వడగొట్టుకున్న నీటిని పోసుకుని మరి కాస్త కలుపుకొని చివరిగా మరిగించుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్లెయిన్ హనీ కాఫీ రెడీ. చూసారు కదండి ప్లెయిన్ హనీ కాఫీ ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. సో కాఫీలో స్ట్రాంగ్గా అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో పంచదార వేయకపోయినా ఎంత తీయగా ఉంది అండి. పంచదార వేసామా? పంచదార వేయలేదు కదా, హనీలో ఉన్న ప్రభావం సూపర్ ఉంది నిజంగా. సో బేసిక్గా ఏంటి అంటే మనం పంచదారని ఎంత ఎక్కువ అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఈ మధ్య కాలంలో చాలా మంది పంచదార చాలా తక్కువ వాడుతున్నారు. దాని బదులు బెల్లం అయినా వాడండి లేదంటే ఇలా హనీ అయినా వాడండి. అండ్ నేనైతే ప్రిఫర్ చేసేది హనీ డెఫినెట్గా. మనం కాన్ఫ్లెక్స్లో కూడా షుగర్ కంటే కూడా హనీ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ కాఫీ కూడా చాలా చాలా బాగుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే దీంట్లో మనం పంచదార వేయకుండా ఇంత తీయగా కాఫీ తాగలిగాం బికాస్ ఆఫ్ హనీ. సో హనీ వేసుకున్నాం అండ్ చెక్క, ఈ జాజికాయ ఇవన్నీ చాలా మంచిది. ఓకే, సో ఇంత అద్భుతమైన కాఫీ తాగిన తర్వాత టిఫిన్ కూడా అద్దరిపోయే టిఫిన్ తయారు చేసుకోవాలి మనం. సో డెఫినెట్గా అండ్ సో ఒక్కొక్క వారం మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్తో రకరకాల వంటకాలు తయారు చేసుకుంటాం. అండ్ ఈ వారం అంటే ఈ వారం అంతా మనం బియ్య పిండితో రకరకాల టిఫిన్లు తయారు చేసుకుంటాం. రైస్ ఫ్లోర్, ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఇంగ్లీష్ మీడియంలో అది, మన తెలుగు మీడియంలో ఇది అనమాట. సో బియ్య పిండితో మనం ఇప్పుడు ఏం తయారు చేసుకోబోతున్నాం అనేది ఇక్కడ మాట్లాడుకోవడం కంటే అక్కడ మాట్లాడుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కదా. వచ్చేసాయి. ఇందు మూలంగా యావన్ మందికి తెలియజేయనది ఏమనగా, రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్లకు మీరు అలసిపోయి అబ్బా రెగ్యులర్గా ఇవే తినాలా అని బోర్ కొట్టిందా, సో మీకోసం ఓ అదిరిపోయే ఓ వెరైటీ టిఫిని చెప్పబోతున్నాను. సో ఇడ్లీలు కూడా చాలామంది తింటారు. ఇడ్లీలు ఇప్పటివరకు తినాలి అంటే ఇడ్లీలో చట్నీ వేసుకొని తినొచ్చు, లేదంటే కారప్పొడి వేసుకొని తినొచ్చు, లేదంటే సాంబార్ వేసుకొని తినొచ్చు, అండ్ ఇంకా వెరైటీగా అంటే రసం వేసుకొని తినొచ్చు. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే ఫీవర్ వచ్చింది అనుకోండి, హాస్పిటల్లో కూర్చుంటే పంచదార వేసుకొని తినొచ్చు. అండ్ పంచదార వాడడం అంత మంచిది కాదని ఇందాకే మనం కాఫీలో రుజువు చేస్తాం. దీనికి సంబంధించిన చిట్కా మా గురుగారు చెప్తారు, దాని నుంచి ఎప్పుడు చెప్తాను అని వెయిట్ చేస్తున్నాను. చెప్పేయండి, పంచదార వచ్చింది. సో బేసిక్గా ఏంటి అంటే పంచదార మనం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. దానికి పంచదార మెయిన్ రీజన్ ఏంటి అంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది పంచదార అవాయిడ్ చేస్తే. సో పంచదార అవాయిడ్ చేయడం వల్ల క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశం కూడా ఉంది. 99% ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికోసం అంటే ఇప్పుడు మా క్యాన్సర్ లేదు అని అనుకున్న వాళ్ళు కూడా షుగర్ తినకుండా ఉంటే ఫ్యూచర్లో అలాంటి వచ్చే అవకాశాలు తగ్గుతాయి చాలా. ఓకే, సో ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాం బియ్యం పిండితో చాక్లెట్ ఇడ్లీ. ఆహా, పేరే వినడానికి చాలా బాగుంది కదా, వింతగా ఉంది. పిల్లలందరూ చాక్లెట్ 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 అన్నప్పుడు ఇడ్లీ తినట్లేదు వీళ్ళు అని మీరు ఎప్పుడైనా అనుకుంటే బియ్యం పిండితో చాక్లెట్ ఇడ్లీ తయారు చేసి పిల్లలకి పెట్టచ్చు. అంటే నీ ఇంటెలిజెంట్ బ్రెయిన్ యూస్ చేసి రాత్రంతా కూర్చొని ఆలోచించి చాక్లెట్ ని ఇడ్లీని కలిపితే చాక్లెట్ ఇడ్లీ అవుతుంది అని ప్రిపేర్ చేస్తారు. అది ఏం కాదు, ఇది చాలా మంది తయారు చేసి తిని సో బాగుంది అని డిసైడ్ అయిన తర్వాతే మనం తయారు చేస్తున్నాం అనమాట. ఓకే, సో ముందుగా అన్నీ కలుపుకోవాలి. సో ఇప్పుడు బియ్యం లైక్ ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుంది దాన్ని తయారు చేసుకుంటున్నాం. సో కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకుంటున్నాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండ్ దీనికోసం మనం బియ్యం పిండి తీసుకున్నాం. సో బియ్యం పిండితో తయారు చేసుకుంటున్నాం కాబట్టి బియ్యం పిండి ఇందులో వేసేస్తున్నా. అనగా రైస్ ఫ్లోర్. సో రైస్ ఫ్లోర్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలియాలి అంటే బియ్యాన్ని తీసుకెళ్ళి పిండిగా తయారు చేసుకుంటే బియ్యం పిండి వచ్చేస్తుంది, రైస్ని తీసుకెళ్ళి ఫ్లోర్గా తయారు చేసుకుంటే రైస్ ఫ్లోర్ వస్తుంది. ఫ్లోర్ గా ఎందుకు తయారు చేసుకుంటారు, ఫ్లోర్ ని తీసుకెళ్తావా? ఇంగ్లీష్ లో సెట్ అవ్వలేదు, తెలుగులోనే సెట్ అయింది. సెట్ అయినా గుమ్మడి గింజలు. సో గుమ్మడి గింజలు నాలుగు ఎక్కువ వేసుకోండి, అక్కడక్కడ అలా బాగుంటాయి. ఇవి కూడా తినంటే డైరెక్ట్ గా విడిగా తినమంటే తినరు కానీ విడిగా నేను తింటానుగా. ఓకే, సో దీంట్లో మనం కాజు వేస్తున్నాం, ఆల్మండ్ వేస్తున్నాం అండ్ పిస్తా వేస్తున్నాం. ఇవి చిన్న చిన్న ముక్కలు చేసేద్దాం ఎందుకంటే అక్కడక్కడ తగిలితే బాగుంటాయి. జాగ్రత్తగా ఇక్కడ పెడదాం, మిగిలిన తర్వాత మనం వాడుకోవచ్చు. సో పంప్కిన్స్ కూడా వేసేసాం అండ్ కొంచెం గుల్లగా ఉండడం కోసం బేకింగ్ సోడా, మరి ఎక్కువ అవసరం లేదు. సో ఇడ్లీ కొంచెం మెత్తగా
గుల్లగా సో దూదిలా ఉంది అనుకోండి కొంచెం ఎక్కువ తింటారు అన్నమాట సో కొద్దిగా చక్కెర కొంచెం ఇప్పుడే అనుకున్నా మనం పంచదార మాక్సిమం అవాయిడ్ చేయడం బెస్ట్ అని సో కొంచెం వేసా దాని కోసం సో ఇవి కొబ్బరి పాలు సో ఫ్రిజ్ లో పెట్టడం వల్ల కొంచెం దగ్గరగా అయ్యి క్రీమీ స్ట్రక్చర్ లో తయారైని సో మీరు కొబ్బరి పాలు ముందే తెచ్చుకొని స్టోర్స్ లో దొరికేస్తాయి ఇంతకు ముందు ఒకప్పుడు అయితే కొబ్బరి కాయల్ని రకరకాలుగా ఏదో సం ప్రాసెస్ చేసి అదే మనకి ఒక రౌండ్ కలర్ ది ఉంటుంది కదా ఇలా చేస్తూ ఉంటే కొబ్బరి తురుముతో పాటు పాలు వచ్చేది సో అది చాలా పెద్ద ప్రాసెస్ ఇప్పుడు అంత ప్రాసెస్ చేయక్కర్లేదు డైరెక్ట్ గా మనం స్టోర్ నుంచి తెచ్చేసుకొని వేసేసుకోవచ్చు అన్నమాట సో ఇవి నేను వేసే లోపలనే వెలిగిపోయాను కొబ్బరి పాలు కొంచెం డిపెండ్ కొంచెం తక్కువ మేము వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా అన్ని వేసుకుంటాం ఈ లోపల నేను స్టవ్ వెలిగిస్తాను సో ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇందులో నీళ్లు పోస్తాను సో కొబ్బరి పాలతో పాటు సో మామూలు పాలు ఇవి సో పాలు కూడా తీసుకున్నాం సో దీంట్లో అంటే మనం ఆల్రెడీ బేకింగ్ సోడా వేసాం అది గుల్లగా ఉంటుంది అండ్ ఇప్పుడు ఎగ్ కూడా వేస్తున్నాం సో ఇంకా డిఫరెంట్ టేస్ట్ రావడం కోసం ఒక స్పూన్ ఇవ్వరా సో ఎగ్ వైటే వేసుకోవచ్చు కొంతమంది లేదు అంటే ఎల్లో కూడా వాడుకోవచ్చు అది మీ చాయిస్ నేనైతే ఓన్లీ వైట్ వేస్తా ఓకే సో ఎల్లోని తర్వాత మీరు కావాలంటే ఆమ్లెట్ ఏదో వేసుకోవచ్చు ఓకే సో ఆల్మోస్ట్ ఇది బ్యాటిల్ తయారైపోయింది సో ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ప్రాసెస్ ఏంటి అంటే సో ఏ పిండి తయారు చేసుకున్నా దాన్ని మనం ఒక 15-20 మినిట్స్ గాని ఒక హాఫ్ అన్ అవర్ గాని పక్కన పెట్టుకుంటే అదంతా బాగా నాని ఆ టేస్ట్ అంతా చాలా డిఫరెంట్ గా ఉంటుందన్నమాట సో తయారు చేసుకున్న వెంటనే వండుకోవడం కంటే సో ఆ పిండిని తయారు చేసుకున్న పిండిని పక్కన పెట్టుకొని ఒక 15-20 మినిట్స్ గాని హాఫ్ అన్ అవర్ గాని పక్కన పెట్టుకుంటే ఇంకా టేస్ట్ గా ఉంటుంది ఇంకా ఎక్కువ ఫర్మెంట్ అవుతుందన్నమాట ఓకే ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే సో ఈ పిండి చూస్తే రాద్దామండి పిండి చూస్తే మీకు అర్థమవుతుంది మనం ఇప్పుడైతే చాక్లెట్ ఇడ్లీ తయారు చేసుకుంటున్నాం అండ్ మీరు చాక్లెట్ ఇడ్లీ కాకుండా ఇప్పుడు మఫిన్స్ లా కూడా తయారు చేసుకోవచ్చు మనకి బౌల్స్ మౌల్డ్స్ దొరుకుతాయి కదా సూపర్ మార్కెట్లో అవి తీసుకొచ్చేసి దాంట్లో పెట్టేసి ఓవెన్లో పెట్టేసుకుంటే మఫిన్స్ కూడా తయారైపోతాయి అండ్ అట్ ద సేమ్ ప్రాసెస్ సో ఇదే స్ట్రక్చర్లో మీరు కలుపుకొని మీరు మఫిన్స్ తయారు చేసుకోవచ్చు బట్ ఇప్పుడైతే మనం చాక్లెట్ ఇడ్లీ తయారు చేసుకోబోతున్నాం సో దీనికి కొబ్బరి నూనె సో కొబ్బరి నూనె ఎందుకు రాస్తున్నాం అంటే సో డిఫరెంట్ టేస్ట్ కోసం అనమాట మీరు మామూలు ఆయిల్ కూడా రాసుకోవచ్చు లేదంటే నెయ్యి ఉంటే నెయ్యి కూడా రాసుకోండి సో కేరళలో అయితే మాక్సిమం కొబ్బరి నూనెతో రకరకాల వంటకాలు వండుకుంటుంటారు మీరు కేరళలో అబ్జర్వ్ చేస్తే వాళ్ళ నెత్తికి కొబ్బరి నూనె ఎంత పెట్టుకుంటారో అండ్ వంటకాల్లో కూడా అలాగే ఉంటాయి అందుకే అందరికీ ఆల్మోస్ట్ హెయిర్ ఫుల్ ఉంటుందన్నమాట సో ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యూత్లో కూడా మాక్సిమం హెయిర్ ఫాలింగే సో అప్పుడప్పుడు మీరు కొబ్బరి నూనె కూడా వాడుతూ ఉండడం వల్ల సో హెయిర్ కూడా కొంచెం గ్రోత్ అది పెరిగి నీట్గా ఉంటుంది సో కొంతమంది అసలు నెత్తికి కొబ్బరి నూనె ఆయిల్ వాడనే వాడరు సో అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా కొబ్బరి నూనె పెట్టుకోవాలి నెత్తికి చలో మరి నీడ్ అయితే బాగా మరిపోయింది మా గురువుగారు ఎప్పుడు అడ్వాన్స్గా చిన్నప్పుడే రెడీ చేసి పెట్టేశారు కొంచెం నీళ్ళు పోయింది ఇంకొంచెం చాలు సో ఇప్పుడు ఇడ్లీ వేసేసుకుందాం నిండుగా కాకుండా కొంచెం చిన్నగానే వేసుకుందాం చిన్న చిన్న ఇడ్లీ కూడా ఒక స్టైల్ అయిపోయింది ఇప్పుడు కొన్ని చోట్ల చిన్న ఇడ్లీలు కూడా తయారు చేసి అమ్ముతూ ఉంటారు సో ఈ పైన నాకు కొన్నివ్వండి డిజైన్ చాకో చిప్స్ మనకి సూపర్ మార్కెట్లో కానీ స్టోర్స్లో కానీ దొరుకుతాయి మీరు అక్కడ నుంచి తెచ్చి పెట్టుకోవచ్చు సో మఫిన్స్లో కూడా ఇవి చాలా బాగుంటాయి అలాగే ఇప్పుడు చాక్లెట్ ఇడ్లీలో కూడా వాడుతున్నాం కొంచెం ఎక్కువ వేయండి బాగుంటాయి చాక్లెట్ ఇడ్లీ అన్నాం కాబట్టి డెఫినెట్గా ఈ చాకో చిప్స్ ఉండాలి మీరు చాక్లెట్ క్రీమ్ కూడా వాడచ్చు సమ్ డిజైన్ స్పెషల్ డిజైన్ వస్తుంది ఇది కళాత్మక హృదయం కాబట్టి డిజైన్ వచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటాం ఇప్పుడు ఇది వేడిగా ఉంది కదా ఓకే సో ఆల్మోస్ట్
సెట్ చేసేసాం ఇడ్లీ తయారవడానికి రెడీగా ఉంది సో నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఆవిరితో ఇడ్లీ రెడీ అయి ఉంటుంది ఆ తర్వాత మనం మిగతా ప్రాసెస్ ఏంటి అని చూద్దాం ఓకే సో ఎలా ఉంది ఎంత వరకు అయిని మన బియ్యపు పిండి చాక్లెట్ ఇడ్లీ అనేది చూద్దాం అండ్ సిమ్ లో పెట్టేసుకొని వావ్ రెడీ 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 సో స్టవ్ ఆఫ్ చేసనా yes ఓకే సర్వింగ్ ప్లేట్ सो कोई वेड़गा उबी अंत मेमईते इला पैन रेकेसम का इडली कुकर् इडली तैयार बउल्स उ सो मेरी इंटर चाल मंटर का अला तैयार ओके नैन ऐसक्रीम ऐसक्रीमा एग्जाक्टली इदे एक्सप्रेस इच्छा कदा ऐसक्रीमा अो अदेकमे ऐसक्रीम तस्को ओके ओके స్పూన్ చాక్లెట్ ఐస్క్రీమ్ చాక్లెట్ ఇడ్లీ ఇది ఇది చాక్లెట్ మయం వేడిగా ఉంది కొంచెం ఫస్ట్ అయితే నేను అచ్చా ఈ కొద్దిగా చాక్లెట్ ఐస్క్రీమ్ ని ఇందులో సర్వ్ చేసుకుంటాను ఇడ్లీ ఎంత వరకు అయిని ఆహా ఎంత ఈజీగా వచ్చేస్నే మనం ముందే కొంచెం కొబ్బరి నూనె రాయడం వల్ల అవును ఒకటి चाको चिप्स पैन वेय डिफरेंट स्ट्रक्चर रावे टेस्ट डिफरेंट उन्माट ओके मन बिह्य पिंड चॉकलेट इडली आइसक्रीम तो कल तिंटे इंका कोई डिफरेंट टेस्ट उन्माट सो स्पेशल सो टेस्ट रावसम साधारण डायरेक्ट तीन चॉकलेट इडली अंत फर्स्ट टाइम विने चाल मंदिर మీరు కూడానా నేను ఎప్పుడప్పుడు తినాలని వెయిట్ చేస్తున్నా నువ్వేంటి సోదుకొడుతు అచ్చా టైం పడుతుంది కొంచెం తినడానికి మాట్లాడుకోవాలి మేము సో ఈ చాక్లెట్ బియ్యపిండి చాక్లెట్ ఇడ్లీని డైరెక్ట్ గా తినొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఐస్ క్రీమ్ తో కలిపి తినొచ్చు అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తదన్నమాట సో చాక్లెట్ ఐస్ క్రీమ్ తెచ్చి పెట్టుకొని దాంతో మిక్స్ చేసుకొని తింటే అలా ఉంటుంది అనేది ఒక్కసారి ట్రై చేయండి ఆ తర్వాత మీరు రెగ్యులర్ గా తయారు చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు మీరు కానివ్వండి ఓకే చూసారు కదండి బియ్యపిండి చాక్లెట్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో దీని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ అంతా మరొకసారి చూద్దాం బియ్యపిండి చాక్లెట్ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి 1 కప్పు పంచదార 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ చిటికెడు గుడ్లు 1 కొబ్బరి పాలు 1/2 కప్పు చాక్లెట్ ఐస్క్రీమ్ 1 కప్పు డ్రై ఫ్రూట్స్ 2 టేబుల్ స్పూన్లు గుమ్మడి గింజలు 2 టేబుల్ స్పూన్లు పాలు 1 కప్పు చాకో చిప్స్ 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి చాక్లెట్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం ముందుగా బౌల్ లో బియ్యపిండి గుమ్మడి గింజలు డ్రై ఫ్రూట్స్ బేకింగ్ సోడా పంచదార కొబ్బరి పాలు పాలు ఎగ్ వేసి బాగా కలుపుకోవాలి ఇడ్లీ ప్లేట్ కు కొబ్బరి నూనె అప్లై చేసి బ్యాటర్ ను కొంచెం కొంచెంగా వేసుకుని పై నుంచి చాకో చిప్స్ వేసుకుని స్టీమ్ చేసి ఐస్ క్రీమ్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బియ్యపిండి చాక్లెట్ ఇడ్లీ రెడీ ओके चूसर कदा बिह्य पिंड चाकलैट इडली तैयार कावास पदार्थ तैयार चेसकने विधान मरी इन रुचि एलाो तेसकंदा टेस्टिंग टाइम लो సూపర్ అంటే సూపర్ ఉంది వినడానికి అయ్యో ఎలా ఉంటుంది అని మీరు కూడా అనుకోవచ్చు ఈవెన్ నేను కూడా అనుకున్నా కానీ తిన్న తర్వాత వెరీ 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 ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ వెరీ టేస్టీ ఎమ్మి ఉంది సో చూసారు కదండి ఇది ఇవాల్టి ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మేమిద్దరం మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు సెలవు నమస్కారం